హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్త్రీ సంఘర్షణ కథనం గురించి తెలుసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను రెడీ అవ్వడానికి ముందే టిఫిన్ టేబుల్ పైన పెట్టాలి అని? పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు ఒకటే విషయాన్ని నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది? నీకేం, నేను ఆఫీస్కి వెళ్ళాక హాయిగా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చుంటావు, అవతల నాకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయి? నువ్వు లేట్ చేసే ఒక్కొక్క నిమిషం నాకు ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా? ఈరోజు కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అంటూ భార్య రాధికపై అరుస్తూ ఉన్నాడు నరసింహ. నరసింహ అరుపులకు భార్య రాధిక ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఇది తనకు అలవాటుగా మారిపోయింది. నరసింహ ప్రతి నెలలో 2-3 సార్లు ఇలాగే ప్రవర్తిస్తాడు. మొదట్లో తన భర్త ప్రవర్తనకు ఆమె ఎదురు చెప్పేది, కానీ ఎన్ని రోజులైనా కూడా నరసింహాల మార్పు రాకపోవడంతో ఇక తనని మార్చే బదులు తనే సొంతంగా మారాలి అనుకుని సైలెంట్గా ఉంటుంది రాధిక. పెళ్ళైన 3 సంవత్సరాల వరకు రాధిక నరసింహాన్ని మార్చే ప్రయత్నం చేసింది, కానీ నరసింహ మారకపోగా ప్రతిదానికి కోప్పడడం, ఆ కోపంలో రాధికని నానా మాటలు అనడం నరసింహకి అలవాటుగా మారిపోయింది. అలా అంటున్నప్పుడు రాధిక ఏదైనా ఎదురు మాట్లాడితే అప్పుడు నరసింహ అంటాడు, నువ్వు నాకు ప్రతిదానికి ఎదురు మాట్లాడతావు, ఒక పని సరిగ్గా చేయడం రాదు కానీ భర్తకు ఎదురు చెప్పడం మాత్రం వస్తుంది, నాతోనే ఇలా వాదిస్తూ ఉంటావు, అసలు నేనంటే నీకు ఇష్టం లేనట్టుంది, అలాంటప్పుడు నాతో పాటు ఎందుకు ఉంటావు, నీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు. ఎన్ని మాటలు అన్నా రాధిక పుట్టింటికి వెళ్ళకపోవడానికి కారణం తన కూతురు గురించి ఆలోచనతో. అయినా ఆమె వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు, తన తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నారు, వారి జీవితమే వారికి భారంగా మారిపోయింది, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అలాంటప్పుడు తను వెళ్ళి వాళ్ళపైన భారంగా ఉండదలుచుకోలేదు. పైగా సమాజం సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తుంది. పైగా రాధిక పెద్దగా చదువులు చదువుకోలేదు తను సొంత కాళ్ళపై నిలబడి ఉద్యోగం చేయడానికి. అయినా రాధికకి ఇప్పుడు తన గురించి ఆలోచన లేదు, తన ఆలోచన అంతా తన కూతురు గురించి, తనకు మంచి భవిష్యత్తునివ్వాలి అని. తను చదవడం కూడా పూర్తయింది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. కూతురు సువర్ణకు 2-3 మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి, కానీ వాటిని సువర్ణ తిరస్కరించింది. ఇప్పుడు మరొక సంబంధం వచ్చింది. అప్పుడు నరసింహ కూతురికి దగ్గరగా కూర్చుని కూతురుతో అన్నాడు, చూడు సువర్ణ, ఈ సంబంధం చాలా మంచిది, ఈసారి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో, అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు, బాగా ఆస్తి ఉంది, మంచి జాబు ఉంది, నిన్ను బాగా చూసుకుంటాడు, కాబట్టి నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకో అన్నాడు తండ్రి. అంటే భయం కావచ్చు లేదా కోపం కావచ్చు, కానీ ఈసారి సువర్ణ ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడింది. నాన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నది. ఎందుకు చేసుకోవు అన్నాడు తండ్రి నరసింహ. నాన్నా, నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను, నాకు జాబు వచ్చి నా కాళ్ళపై నేను నిలబడ్డాక, నా జీవితంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది. దానికేం, అలాగే జాబ్ చెయ్యి, ఆ అబ్బాయి చాలా మంచివాడు, అతడు ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, నువ్వు పెళ్లి తర్వాత జాబ్ చేస్తాను అంటే అతను తప్పకుండా ఒప్పుకుంటాడు, నేను అతనితో మాట్లాడతాను, నువ్వు పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేయొచ్చు అన్నాడు తండ్రి. లేదు నాన్న, నేను జాబ్ చేయడానికి అతను ఎవరో పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలి, ఇది నా జీవితం, నేను జాబ్ చేయాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను, అంతేకాని అతను నిర్ణయించడం ఏమిటి అన్నది సువర్ణ. సువర్ణ, నువ్వు ఈ మధ్య నోరు ఎక్కువ చేస్తున్నావు, కాబోయే భర్త పర్మిషన్ తీసుకోకుండా మరి ఇంకెవరి పర్మిషన్ తీసుకుంటావు, నువ్వు జాబ్ చేయాలా వద్దా అనేది భర్తగా తను నిర్ణయిస్తాడు అంటున్న తండ్రి వైపు చూసి సువర్ణ అన్నది, నాన్న మీరు అతన్ని అడుగుతారు సరే, పెళ్ళయ్యాక అతను కూడా మీలాగే ఉండడు అని గ్యారంటీ ఏంటి? కాస్త కర్రీలో కారం ఎక్కువైతే కోప్పడడం, టిఫిన్ పెట్టడం లేట్ అయితే చివాట్లు పెట్టడం, మీరు పెట్టుకునే మీ గ్లాసెస్, మీ పెన్ను మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయినా అవి దొరకకపోతే అమ్మపై అరవడం, ఇలా ప్రతి దానికి ఏదో ఒక వంక పెట్టుకొని మీకున్న ప్రెస్టేషన్ని, కోపాన్నంతా అమ్మపై చూపిస్తున్నట్టే రేపు నా భర్త కూడా అలాగే నాపై కోప్పడుతూ ఉంటే అప్పుడు అమ్మలాగే సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా తలదించుకొని వింటూ ఉండాలా? పైగా ప్రతి చిన్న విషయానికి ఒక మాట మాట్లాడితే చాలు, మీ పుట్టింటికి వెళ్ళిపో అని పదే పదే అంటున్నా అక్కడే పడి ఉండే జీవితం నేను ఎంచుకోవాలా?
అని తన మనసులో మాటల్ని చెప్పేసింది సువర్ణ. నరసింహకి చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా కూతుర్ని ఏమీ అనలేదు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అంతటితో సువర్ణ ఆగకుండా తండ్రితో అన్నది, నాన్న మీరు ప్రతి చిన్న విషయానికి అమ్మని కోపడుతూ ఉంటారు, మీ ఆఫీస్ టెన్షన్ అన్నీ కూడా అమ్మపై అరవడంతో తీర్చేసుకుంటారు, కానీ మీరు ఒక్కసారైనా ఆలోచించలేదు మీరు అనే మాటలకి అమ్మ ఎంత బాధపడుతుందో అని. నరసింహకి అప్పుడు అర్థమైంది, తను ఇన్ని రోజులుగా తన భార్య పట్ల ఎలా బిహేవ్ చేశాను అని. అయినా కూడా తను ఏమీ మాట్లాడలేదు, ఒక మాట తప్ప. సరే నేను చాలా చెడ్డవాడిని కదా, నీకు నచ్చినట్లుగానే చేసుకో అన్నాడు కూతురితో బాధగా. అప్పుడు సువర్ణ అన్నది తనతో, నాన్నా నాకు కేవలం ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి, నాకు కాబోయే భర్త మీలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నవాడిగా ఉండాలా? మీ జవాబు అవును అయితే నేను తప్పకుండా ఈ వివాహాన్ని చేసుకుంటాను. ఒకవేళ కాదు అయితే అప్పుడు నన్ను నా సొంత కాళ్ళపై నిలబడేలా తయారవ్వనివ్వండి అన్నది. అందుకు నరసింహ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఆ రోజు నుంచి నరసింహలో మార్పును గమనించింది రాధిక. అప్పుడు రాధిక అనుకుంది, నా కూతురు చూపించిన ధైర్యం ఒకప్పుడు నేను చూపించి ఉంటే ఇన్ని రోజులు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనుకుంది. సువర్ణ మంచి ఉద్యోగం తెచ్చుకుంది. ఒక సంవత్సరం తర్వాత తనకి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి జరిగిపోయింది. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అప్పుడు నరసింహ కూతురుతో అన్నాడు, సువర్ణ నీ భర్త నీ తండ్రి లాంటి వాడు అస్సలు కాదు, నీ జీవితం చాలా బాగుంటుంది అని. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.